పశువులు కాదన్నారు, పశువు శాతం కూడా కానీ పుష్కర మహాలు సార్ చెప్పినారు. కొంత లెవెల్ కింది కొంత వేయాలి, మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్ సంబంధించిన పరిపాలన విధానాలు లోపాలు నిదర్శనం అంటే ఈరోజు ఇక్కడ నెహ్రూ నగర్ దగ్గర ఉండే ఘాట్. ఇప్పుడు కృష్ణానది, కృష్ణానది సహజంగా ఏ విధంగా పారుతూ ఉంటుంది, ఏ లెవెల్కు సంబంధించి ఎక్కడి వరకు నీళ్ళు వస్తాయి అని అవగాహన. ఇప్పుడు 15 రోజుల ముందరనే మనకు రిపోర్ట్స్ కానీ మెట్ రిపోర్ట్స్ కానీ మనకు సంబంధించిన పైనుండే రాష్ట్రాలు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఉన్న నీటి మట్టము లెవెల్స్ ఇవన్నీ కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఎంతవరకు ఏ ఊర్ల దగ్గర పారకం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అవగాహన కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈయన మన ముఖ్యమంత్రి గారు ఎట్లంటే ఆయన ఎప్పుడు కూడా నా అంత మంచి పరిపాలకుడు ఎవ్వరు లేరని చెప్పి రోజు పొద్దుంచి తనకై తాను చెప్పుకొని చెప్పుకొని ఇప్పుడు ఈరోజు కేవలం అధికారుల మీద ఆధారపడి ఉన్నారు. వీడికి వచ్చి ఒక సామాన్య రైతును అడిగినా కూడా నీటి మట్టం ఎక్కడి వరకు ఉంటుంది, నది పారకం ఏ విధంగా ఉంటుంది, తక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఘాట్లు అనేది కట్టలేదు. ఎందుకు కట్టలేదు అని అంటే ఇక్కడ నీళ్లు రావు అని చెప్పి వాళ్ళ ఆలోచన. కాకపోతే ఈరోజు అయితే చాలా నీట్గా సిస్టమేటిక్గా ఉంది ఇక్కడ కట్టాలని అనుకుంటే మాత్రం ప్రభుత్వం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఇంత వేయాలని చెప్పి మొదలు కూడా పెట్టినారు. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి కూడా అవగాహన లోపము, పరిపాలన చేత కాదు, చేత కాకపోగా ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులను కాన్ఫిడెన్స్ లెక్క తీసుకొని వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం పోదామనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఉండదు. ఆయన కేవలము ఒక కలెక్టర్ మీద ఆధారపడి ఉంటాడనమాట. ఈ కలెక్టర్లు కలెక్టర్ల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఇది మనకు నిదర్శనం కనపడతా ఉందన్నమాట ఇక్కడ బాగా. ఇది కాకుండా ఎప్పుడు కూడా ఈ ఆలోచన అభిప్రాయాలు ఉంటాయంటే రాయలసీమ మాత్రం ఖచ్చితంగా నష్టపోయే పరిస్థితి అనమాట. ఎప్పుడైనా కానీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా మీరు గమనించండి, 854 అడుగులు మెయింటైన్ చేస్తే తప్ప రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులకు కానీ రాయలసీమకు సంబంధించిన వివిధ మరి నీటిపారుదల ప్రాజెక్టులకు మరి నీరు అందేది కష్టం అని తెలిసి కూడా ఆయన 834 చేస్తాడు. ఎందుకంటే రాయలసీమ మీద తనకు ఎప్పుడు కూడా శ్రద్ధ లేదు. పేరుకు రాయలసీమ కానీ మనకు దురదృష్టం, ఈయన రాయలసీమ వాసేయండి, ఆయనకి ఎప్పుడు కూడా శ్రద్ధ ఉండదన్నమాట. ఇది కాకుండా మరి మనం మళ్ళీ గమనించినట్లయితే పనుల విధానానికి రాండి, ఏ ఒక్కటన్నా కానీ రాయలసీమకి ఈరోజు ఉపయోగపడే ఒక్కటన్నా చేస్తున్నాడా? ఇక్కడ పేరుకు పట్టిసీమ పట్టిసీమ అని చెప్పి రాయలసీమ వాళ్ళందరినీ నమ్మించి ఏదో పట్టిసీమ నుంచి పైప్ లైన్ ద్వారానో కెనాల్ ద్వారానో నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి రాయలసీమ అనేటట్లు నమ్మించి మేము అయ్యే స్వామి నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, ఇబ్బంది పెట్టబోతున్నావు, రేపు పొద్దున రాయలసీమకు చాలా ఇబ్బంది జరగబోతుండే నువ్వు చేసే పనుల వలన అంటే మాట మాట్లాడితే మీకు ఇష్టం లేదా రాయలసీమకు నీళ్ళు ఇష్టం లేదా అని చెప్పి అందరిని నిజం చెప్పాలంటే రాయలసీమ వాసులందరినీ కూడా ఫూల్స్ చేసినాడు అనమాట. అందరినీ ఫూల్స్ చేసి అమాయకులు చేసి ఈరోజు మీరు గమనించండి ఆ పట్టిసీమ ప్రాజెక్టు వలన మనకి ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతున్నాము, ఈ ప్రభుత్వానికి పరిపాలన చేసే స్తోమత లేదు, పరిపాలన చేసే యోగ్యత లేదు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి చేత కానప్పుడు కనీసము ప్రతి ఒక్క విషయంలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అనుభవజ్ఞులు అన్ని పార్టీలు ఉన్నారు, ఆయన ఒక్కడే కాదు అనుభవజ్ఞుడు, ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకోవాలని మాత్రం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఈ జలాల విషయంలో కూడా రాయలసీమ పేరు చెప్తాడు కానీ కోస్తా ప్రాంతానికి కృష్ణా డెల్టాకి మాత్రమే మేలు కలిగించే పనులు మాత్రమే చేస్తున్నాడు. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఉండే ఎప్పుడూ లేని విధంగా కూడా ఎంత వర్షాలు ఎన్ని వరద ఎన్ని కరువు వచ్చినా కూడా ఈ కృష్ణా కేసీ కెనాల్ కింద కానీ అలాగే ఇక్కడంతా కూడా పంటలు పెట్టేవారు. కానీ ఇక్కడ ఉండే నీళ్ళన్నీ కూడా ఇక్కడ క్రాప్ హాలిడే అని మొట్టమొదటిగా పోయిన సంవత్సరం ఇచ్చేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసుకొని పోయేసి కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ పంటలు కాపాడుతున్నారు కానీ ఇక్కడ పేర్లను కూడా బీడు పెట్టారు. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చిన నీళ్లు వచ్చినట్లుగానే ఈరోజు అక్కడ తీసుకొని పోతున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రాయలసీమ వాసులం కనగానే ఇటు వదులుకుంటూ పోతే కనుక ఈ 851 లెవెల్ రాదు, మనకైతే బ్యాక్ వాటర్స్ రావు, పోతిరెడ్డిపాడు రాదు, నగరి గాలేరు రాదు, అవుకు రిజర్వాయర్ రాదు, వెలుగొండ రిజర్వాయర్ రాదు, అవి నిండవు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ముందు ముందు ఇటనే విడుచుకుంటూ పోతే కనుక ఈ రాయలసీమ